క్రిస్టియన్ పాలనకి చెందిన జంగాల నెహమియా అనే అతను ఒక వీడియో తయారు చేసి అవతల పార్టీ వ్యక్తుల మీద దాడులు చేస్తామని చెప్పి బెదిరింపు ధోరణిలో ఒక మాట్లాడి వీడియో రిలీజ్ చేశారు. దీని మీద మేము చాలా సీరియస్గా తీసుకుని వెంటనే అతని మీద కేసు నమోదు చేశాం. అతన్ని త్వరలో పట్టుకొని రిమాండ్ చేస్తాం. అయితే మేము అందరికీ హెచ్చరించేది ఏంటంటే, ఇటువంటి వీడియోలు చేసిన వాళ్ళని మాత్రం మేము కఠినంగా శిక్షిస్తాం. ఎవరిన ఇటువంటి వీడియోలు తయారు చేసినా తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా మేము యాక్షన్ తీసుకుందామని చెప్పి క్లియర్గా మేము చెప్తున్నాం. ఇది చట్ట ఉల్లంఘన క్రింద వస్తుంది. ఇటువంటి తయారు చేసే వాళ్ళ మీద మాత్రం సివియర్ యాక్షన్ ఉంటుంది. ఆల్రెడీ కేసు నమోదు చేసాం. ఫర్దర్గా అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం. దీని మీద నరసరావుపేట 2 టవర్ పోలీస్ స్టేషన్లో 188, 153A, 505, 506 కింద నమోదు చేసాం. త్వరలో అతన్ని కూడా అరెస్ట్ చేస్తాం, రిమాండ్ పంపిస్తాం. మన 2 టౌన్ పరిధిలో 8 కేసెస్ సార్ మొత్తం అన్ని బిఫోర్ 2 కేసెస్, అంటే సబ్ డివిజన్ పరిధి అయితే నేను చెప్తున్నాను దాదాపు 34 కేసెస్ నరసరావుపేట సబ్ డివిజన్ పరిధిలో 34 కేసెస్ నమోదైనవి. వాటి అన్నింటి పేరులో అరెస్టులు జరిగినాయి. ఇంకా 1 or 2 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. దీంట్లో మా మేడం ఎస్పీ మేడం గారు స్పెషల్ ఆఫీసర్స్ని కూడా పంపించి ఐఓకి అసిస్టెంట్స్గా ఉండాలని చెప్పి కూడా కొంతమంది అధికారులను పంపించారు. వాళ్ళ ద్వారా మేము నిందితుల్ని ఎక్కడున్నా పట్టుకునే చర్యలు చేపట్టాం. 34 కేసెస్లో ఎంతమంది అక్యూజ్ని డిసైడ్ చేశారు, అరెస్ట్ చేశారు, ఆ వివరాలు చెప్తాను. అడిగి చెప్తాను.